అన్నీ ఉన్న వాళ్ళే కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే ఇక అనాథలు యాచకులు ఏ దిక్కులేని అభాగ్యుల పరిస్థితి ఏంటి? వారికి ఆపదొస్తే ఆదుకునే దిక్కెవరు? ఈ బడుగు జీవుల దీన అవస్థపై టీవీ 9 కథనాలతో యంత్రాంగం కదిలింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అనామకులు యాచకులకు కరోనా టెస్టులు చేస్తున్నారు అధికారులు. టీవీ 9 కథనానికి రాజమండ్రి ఎంపీ భరత్ స్పందించి అధికారులతో మాట్లాడారు. జ్వరం, జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కరోనా టెస్టులకు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం సామాన్య జనం ల్యాబ్లు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాజమండ్రిలో చాలా చోట్ల ఏ దిక్కు లేని అనాథలు, ఎవ్వరికీ పట్టని అభాగ్యులు, ఎవరైనా దయతల్లిస్తే ఆకలి తీర్చుకునే యాచకులు మాత్రం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. వైరస్ లక్షణాలున్నా, అనారోగ్యం పాలైనా పట్టించుకునేవారు లేక నిస్సహాయంగా ఉంటున్న వారి పరిస్థితిని టీవీ 9 వెలుగులోకి తెచ్చింది. రాజమండ్రిలో పుష్కర్ ఘాట్, మున్సిపల్ కార్యాలయం, ఆనం కేంద్రం పరిసరాల్లో వందలాది మంది నిర్భాగ్యుల దీనావస్థను అధికారుల దృష్టికి తెచ్చింది టీవీ 9. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలో అనాథలు యాచకులకు కరోనా టెస్టుల అవసరాన్ని అధికారుల దృష్టికి తెచ్చిన టీవీ 9 ని అభినందించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్ కిషోర్. టీవీ 9 చొరవతో ఈ రోజు యాచకులకు కరోనా టెస్టులు చేయగలుగుతున్నామన్నారు రమేష్. మీ టీవీ 9లో మీరు చేసినటువంటి కథనం చాలా వండర్ఫుల్. మోస్ట్ నెగ్లెక్టెడ్ గ్రూప్ ఇది. చాలా సేపు పేషెంట్లు వస్తున్నారు, టెస్టులు చేయించుకుంటారు, వెళ్తున్నారు. యాక్చువల్గా వీళ్ళు ఫుట్పాత్ మీద ఉండి అనారోగ్యంతో చాలామంది చనిపోతున్నారు. అసలు మీరు మనం కనుక వీళ్ళందరిలో గ్రూప్గా ఇంతమందిని టెస్ట్ చేయడం అనేది ఒక మంచి ఐడియా. ప్రత్యేకించి మీరు చేసినటువంటి స్టోరీని బేస్ చేసుకొని ఆనరబుల్ ఎంపీ గారు స్పందించడం, అలాగే వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం, మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా అభిషక్ కిషోర్ గారు MHO అందరూ ఒక ఏర్పాటు చేసి టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో డెఫినెట్గా ఒక కనీసం 300 మంది టెస్ట్ చేస్తే ఒక 5 నుంచి 10 మంది అన్న పాజిటివ్ వస్తుంది. అయితే వీళ్ళందరికీ వస్తే కనుక ఇంతమంది ఒక 5 మనం ఎర్లీ డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళని బొమ్మరు క్వారంటైన్ CCC పెట్టగలిగి వాళ్ళ వైద్యం చేయిస్తే పూర్తిగా రికవర్ అవుతారు. అట్లాగే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇవ్వచ్చు. యాక్చువల్గా వాళ్ళు హోమ్లెస్ కాబట్టి వీళ్ళకి ఐడియల్ ప్లేస్ బొమ్మరు క్వారంటైన్గా మేము నిర్ణయించుకుంటున్నాం. మీ యొక్క చర్యకి నేను పర్టికులర్గా టీవీ 9 బాగా అప్రిషియేట్ చేస్తున్నాను. కోసం రాజమండ్రి ఎంపీ మర్గాని భరతరమ్మతో ఉన్నారు. యాచకుల దుస్థితిని టీవీ 9 వెలుగులోకి తీసుకొచ్చినారు. మీరు స్పందించారు, అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించి ఎంతమందిని గ్యాదర్ చేశారు, టెస్టులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా నిన్న టీవీ 9లో మీరు ఏదైతే స్టోరీ చేశారో ఆ స్టోరీకి అనుగుణంగా ఏదైతే ప్రతి సిటీలో కానీ మనం చూసినట్టయితే ఏదైతే యాచకులు, బెగ్గర్స్ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రోడ్ సైడ్న నివసిస్తూ ఉంటారు. ఇట్లాగ రాజమండ్రి ప్రాంతం దగ్గరకు వస్తే సుమారుగా ఒక 300 నుంచి 350 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవాళ ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుని వీళ్ళందరికీ కూడా కోవిడ్ పాజిటివ్ ఉన్నారా లేదా అనేది ర్యాపిడ్ టెస్టులు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ర్యాపిడ్ టెస్టులు చేసి ఎవరైతే పాజిటివ్ వచ్చారో వీళ్ళందరినీ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్కి పంపించే ప్రయత్నం చేస్తాము. అదే ఏదైనా సీరియస్ కేసెస్ కనుక ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి పంపిస్తాము. దీని వలన కర్టైల్ చేయడం వలన వీళ్ళందరికీ కూడా ఐడెంటిఫై చేసి కర్టైల్ చేయడం వలన ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా ఉండే విధంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఫుడ్స్ పెట్టడం కూడా మనం చూసాము. ప్రత్యేకించి మన ఎంపీ ఆఫీస్ నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ ప్రతిరోజు కూడా ఫుడ్ పెట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి అంశము స్టేట్ వైడ్ కూడా సీఎం ఆఫీస్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. తీసుకుని వెళ్ళి ఇలాగ ఎవరైతే యాచకులు, బెగ్గర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా కరోనా టెస్టులు చేయడం వలన దీని స్ప్రెడ్ని మనం కర్టైల్ చేస్తాం. దాంతోపాటు ఒకవేళ నెగిటివ్లు వచ్చినప్పటికీ కూడా నెగిటివ్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా మల్టీ వైటమిన్ టాబ్లెట్స్, వైటమిన్ సి, విటమిన్ డి లాంటివి కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళు కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మాక్సిమం నెగిటివ్లు రావడం కూడా జరిగింది. ఒకవేళ ఎవరైనా పాజిటివ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. ఇక్కడ రాజమహేంద్రవరంలోనే కాదు, చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లా యాప్తంగా కూడా కేసులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇంకా వేరే చోట్ల కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారా ఇలాంటి సంబంధించి యాచకులకి టెస్టులు కానీ వచ్చి వాళ్ళని ఐసోలేషన్ తరలించడం? అదేనండి, ఇప్పుడు మీరు ఏదైతే స్టోరీ తీసుకున్నారో ఖచ్చితంగా మేము టీవీ 9 అభినందిస్తున్నాము. అభినందించి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇలాంటి యాచకులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్టులు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా తీసుకెళ్ళి కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా నా ప్రయత్నం కూడా చేస్తాను. అన్ని రకాలుగా కూడా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాచకులందరినీ కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేసి వీళ్ళల్లో ఎవరైతే పాజిటివ్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా
కోవిడ్ కేర్ సెంటర్స్ కి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఫస్ట్ అయితే ఏదైతే ఇప్పుడు యాచకులకు సంబంధించినటువంటి కథనాన్ని టీవీ 9 ని బయట వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళందరిని కూడా అభినందిస్తున్నానని కూడా ఎంపీ భరత్ చెప్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా కానవచ్చు ఈ కోనసీమలో కానవచ్చు చాలా చోట్ల ఉన్నట్టు వాళ్ళందరిని గ్యాదర్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరికీ టెస్టులు చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తామంటూ ఎంపీ భరత్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో సత్య టీవీ 9 తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి